నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి, ఇత్యాది అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. నేటి పంచాంగం, నేటి పంచాంగంలో భాగంగా 6/10/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:01, తిథి తదియ 7:49 వరకు, నక్షత్రం విశాఖ 12:11, యోగాలు విషభ్న 6:09, కరణం గరిజ 7:49, కరణం వణిజ 8:51, రాహుకాలం 4:32-6:01 వరకు, గుళికకాలం 3:02-4:32 వరకు, యమగండం 12:04-1:33 వరకు, అభిజిత్ ముహూర్తం 11:40-12:28 వరకు, దుర్ముహూర్తం 4:26-5:13 వరకు, అమృతకాలం 2:25-4:12 వరకు, వర్జం రాత్రి తెల్లవర్జం 4:33-6:18 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు అమ్మా, ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, దాంతోపాటుగా నూతన పరిచయాలు, ఆశించిన విషయాల్లో విజయాలు, భాగస్వామికి నూతన అవకాశాలు, కళారంగంలో ఉండే వాళ్ళకి గుర్తింపు, గౌరవం, అనుకున్న విషయాలు అనుకున్న సమయంలో వీళ్ళు సాధించుకోగలగడం, అయినప్పటికీ కూడా నూతన వ్యక్తులతో అయిన పరిచయాల సందర్భంలో ఎలాంటి యొక్క జగడాలు రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 3/2/3/4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1/2 పాదాలు అన్నీ కలిపి మనం ఈ వృషభరాశిలోకి తీసుకుంటాము. వృషభరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయంలో చాలా చక్కగా నెరవేర్చుకోవడం అనేది, చాలా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం, దానికి వ్యక్తుల సహకారం కూడా బాగుండడం, అయినప్పటికీ వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల్లో అంటే రుణాలు తీర్చడానికి, అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మొదలైన విషయాలలో వీళ్ళు ఎక్కువ శ్రమపడడం అనేది, అలాగే అప్పు చేసైనా సరే అంటే ఖర్చు పెట్టి ఈ రుణాలన్నింటినీ కూడా వీళ్ళు తీర్చడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అవి న్యాయపరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే వ్యక్తిగతమైన ఆరోగ్యం అనే దాని మీద కూడా శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ మృగశిర 3/4, అలాగే ఆర్ద్ర 1/2/3/4, పునర్వసు 1/2/3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క ఈ మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారి యొక్క ఆలోచనలు చాలా వరకు ఈ రోజున అవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే ఏదైనా చేసే ప్రయత్నాలలో ఎక్కువ దృష్టి పెట్టి దాని పరంగా ముందుకు పెడితే వ్యక్తుల సహకారంతో పాటు వీళ్ళు ఆశించిన ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం కన్నా కూడా వీళ్ళ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకుని వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో, హృదయాందోళనకు సంబంధించిన విషయాల్లో, అంటే ఏదైనా విషయం మీద ఎక్కువ ఆలోచించడం, పదే పదే వచ్చిన ఆలోచన వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతతని పెంచుకునే విధంగా వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా మెడిటేషన్ లాంటిది, మానసిక ప్రశాంతత కోసం కొంత వాళ్ళు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, దాంతోపాటుగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలలో ముఖ్యంగా అది విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, తల్లికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే విద్యతో నూతన విషయాలు నేర్చుకునే విధానంలో కానీ విద్యార్థులకు కానీ కొంత అనుకూలత విషయాలు మిశ్రమ స్థాయిలో ఉండడం జరిగింది. అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహ వాతావరణం కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి మీ ఆలోచన ముందుకు వెళుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ముందుకు
ఉపయోగించుకోకుండా వీలైనంతవరకు జరుగుతున్న విషయాలని కొంచెం మౌనంగా భరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మీ చుట్టుపక్కల నెలకొనే అవకాశం ఉన్న రీత్యా ఆ ఘర్షణని అధిగమించే విధంగా మీరు ఆలోచనలని పెట్టుకోవాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి, సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మఖాపుబ్బ ఉత్తర ఒకటో పాదం. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల కొరకు లేకపోతే ప్రయాణాల కొరకు ఖర్చులు పెట్టడం అనేది, ఆ ఖర్చులు లాభసాటిగా ఉండడం అనేది, అంతేకాకుండా మిత్రులతో మాత్రమే కాకుండా తోబుట్టువులతో కూడా ఈ రోజున చర్చలు జరపడం, వారికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఖర్చులు పెట్టడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడేటప్పుడు కానీ వాగ్దానాలు చేసేటప్పుడు కానీ వీలైనంత వరకు అవి నెరవేర్చుకోగలిగినవా కాదా అని 1-4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలతని సూచిస్తూ ఉంటుంది. అలాగే సోదరులతో, తోబుట్టువుల్లో సోదరులతో అనుబంధం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి. అమ్మా, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం ఈ యొక్క ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి చెప్పడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలలో అలాగే వాగ్దానాల విషయాల్లో ఎదురు చూస్తున్న లాభాల విషయాల్లో మిశ్రమ ఫలితాలకి ఆస్కారం అనేది ఒకటి ఎక్కువగా ఉంది. అయితే మీరు చక్కగా నైపుణ్యంగా మాట్లాడి పనులనన్నింటినీ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంటే మీరు మంచిగా మాట్లాడి చేద్దామనుకున్న కార్యక్రమాలని చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో వాతావరణం చాలా వరకు అనుకూలతని చూపిస్తోంది. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వీలైనంతవరకు మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ఆలోచనలను పెంచుకోవాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకోవాలి. తులారాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలుగా యొక్క చిత్త 3-4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకోవడం జరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ రోజున ధైర్య సాహసాలు పెరగడం, వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, అభివృద్ధికరంగా ఉండడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడం, వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఉండడం, అలాగే మీ యొక్క భాగస్వామితో కలిపి నిర్ణయించి కొన్ని నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుట్టడం, ఆ విషయంలో మీకు ధైర్య సాహసాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తండ్రికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శన, దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉండడం అనేది, అలాగే శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉండడం, సమయానికి ఆహార స్వీకరణ మొదలైన వాటి మీద దృష్టి పెట్టి కొంత శారీరక శ్రద్ధతో పాటు ప్రశాంతత పెంచుకునే విధంగా వీళ్ళు ఉండాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది, కానీ ఎదురు చూసిన లాభాల విషయంలో కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత అధిక శ్రమ అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక అనవసరమైన ఖర్చులకి వీలైనంత దూరంగా ఉండడం అనేది కూడా చాలా అవసరం. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కూడా ధనస్సు రాశిలోకి తీసుకుంటాం. వీళ్ళకి ఆకస్మికమైన లాభాలకి, ఎదురు చూసిన వార్తలకి, దూర ప్రదేశాల నుంచి వీళ్ళకి అందుకుందాం అనుకున్న వర్తమానాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు సాగడం, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారంగా బాగుంది ఈ రోజున. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా సఫలీకృతం అవ్వడం అనేది, ఏదైనా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఏదైనా మీరు ప్రణాళికలు మొదలుపెట్టినట్లయితే దానికి సంబంధించిన చర్చలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి.
అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, అలాగే ధనిష్ట 1, 2, ఈ పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మకర రాశిలోకి తీసుకుంటాము. ఈ మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, కొంత వ్యాపారాత్మకమైన విషయాల్లో కానీ, అంటే ఏదన్నా సరే వారికి సంబంధించిన వృత్తి వ్యాపార అంశాలు ఈ రోజున చర్చలు జరగడం అనేది, అది చాలా వరకు అనుకూలతని చూపించే విధంగా ఉండడం అనేది, అలాగే దానికి సంబంధించిన గుర్తింపు గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అంటే అనుకున్న కార్యక్రమాలని అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ విషయంలో ఎవరన్నా పెద్దవాళ్ళని సంప్రదించినప్పుడు, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళంత నిదానంగా వ్యవహరించి పనులని సాధించుకోగలుగుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. విద్యాపరంగా విద్యార్థులు నూతన అవకాశాల కోసం గట్టిగా కృషి చేయడం, దూర ప్రాంతాల్లో అంటే వీసా లాంటి వాటి కోసం, పాస్పోర్ట్లు వీటి కోసం గట్టిగా కృషి చేయడం అనేది, అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన అసంతృప్తులు, అంటే మొత్తం మీద మిశ్రమమైన ఫలితాలకి ఆస్కారం అనేది ఉంది. ఘర్షణాత్మకంగా మానసిక పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. అయితే ఇతరులని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునేటప్పుడు సంఘంలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎవరిదన్నా ఒక సలహా సంప్రదింపులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఉన్నతాధికారులను కానీ, పెద్ద అధికారులను కానీ కలిసినప్పుడు కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కలిసినప్పుడు కానీ వీలైనంత వరకు వారితో ఆచితూచి వ్యవహరించి సమస్య లేకుండా పనిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం కొంత అననుకూలతని సూచిస్తోంది. అంటే అది మీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో మీ యొక్క సంబంధాలు, అలాగే సంతానం మొదలైన అందరూ కూడా వీటికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు కానీ, లేకపోతే అపార్థాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు ఏదైనా ఉన్న ముఖ్యమైన ప్రయాణాలు వాయిదాలకి అవకాశం ఒకటి ఉంది. అయితే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులతో ఈ రోజున సంప్రదింపులు జరపడం, వారి ద్వారా మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. సంఘంలో గుర్తింపు గౌరవం పెరిగే అవకాశాలు, దాంతోపాటుగా మీ యొక్క మౌనంతో మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి మీరు ఈ రోజున విశేషంగా కృషి చేసి మంచి లాభసాటిగా ముందుకు పెడతారు. అంటే ప్రతి విషయంలో వీళ్ళు ఎంత మౌనంగా ఉంటూ ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలత అనేది సిద్ధింపజేస్తుంది. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? సహజంగా ఎవరైనా సరే తమ తమ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవడం అనేది మొదటి పది. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ప్రార్థించుకోవడం, అంటే ఆరోగ్యకారకుడు కాబట్టి ఆయన్ని ప్రార్థించుకుంటే అన్ని విధాల అనుకూలతలు అనేవి సిద్ధింపజరుగుతాయి. కాబట్టి వీళ్ళంతవరకు ప్రత్యక్షంగా కనబడే భగవానుడిగా సూర్యుడిని వాళ్ళ ప్రార్థించుకోవడం అనేది మంచిది. అంటే అరుణం కానీ, లేకపోతే ఆదిచోదయాలు వినడం కూడా, ఇవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ రాశిఫలాలన్నీ సామూహికంగా చెప్పుకున్న రాశిఫలాలు కాబట్టి కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే కాకుండా ఈ గోచార ఫలితాలు అందరికీ వర్తింపజేసేవి కనుక వారి వారి వ్యక్తిగత జాతకాలు జన్మకుండలతో పాటు అనుసంధానం చేసుకుని చూసుకోవాలి. కానీ కేవలం తమకే వర్తిస్తుంది అన్న భావన కాకుండా అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. నేటి వైశిష్ట్యం. అమ్మా, నేటి వైశిష్ట్యంలో అంటే మనం దేవీ శరణ్ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అడుగు పెట్టాము. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే అంటే ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఎటువంటి అలంకారాలు చేయాలి, విశిష్టత ఏమిటో ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఎందుకంటే ఈ రోజున అమ్మవారి యొక్క అవతారాల్లో అంటే ప్రదేశం బట్టి అది మార్పు చెందిన అలంకరణ అవతారం రెండింటికి కొంత డిఫరెన్స్ ఉంది. అవతారంగా అంటే 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని మనం అనుకున్నప్పుడు ఆవిడ్ని ఈ రోజున కూష్మాండా దేవిగా అంటారు. మొదటిది కూష్మాండా దేవి అంటే కు అంటే చిన్నది, ష్మా ండ అంటే అండర్ రూపంలో ఆవిడ అంటే మొత్తం విశ్వాన్ని ఆవిడ తన యొక్క చిరునవ్వుతో క్రియేట్ చేసింది, అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆవిడ అంటారు. అలాగే ఆవిడ యొక్క పాలక గ్రహంగా మనం సూర్యుడిని చెప్తాం. అంటే సూర్యుడి లోపల ఆవిడుండి
ఇది విశ్వానికి మొత్తానికి ఆవిడ ఒక రకమైన వెలుగుని అంధకారాన్ని పోగొట్టి ఇది చేసిన దేవతగా అంటారు ఆవిడ్ని. ఒకటి అది ఆవిడ యొక్క రూపంగా, రెండోది సూర్యుడి యొక్క పాలక గ్రహంగా ఆవిడ్ని చెప్పినప్పుడు ఈ రోజున ఆవిడ్ని పూజ చేయడం వల్ల వ్యక్తులకి ఏ రకమైన ఇది జరుగుతుంది అంటే వ్యక్తిలో ఖచ్చితంగా ఆరోగ్యపరమైన, సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత కనుక ఆరోగ్యానికి మొదలైన వాటన్నిటికీ కూడా ఆవిడ ఆధారాన్ని ఇస్తుంది అని ఒకటి అనుకుంటాం. అలాగే వ్యక్తిలో చక్రాలను తీసుకున్నట్లయితే అనాహత చక్రం అని చెప్పి ఉంటుంది, అనాహత చక్రానికి ఆవిడ ఆధిపత్యాన్ని వహిస్తుంది అన్నట్టుగా కూడా దీని ప్రకారం మనం అనుకున్నప్పుడు వ్యక్తికి సంబంధించిన మానసిక పరిస్థితులకు కానీ అన్నిటికీ, అంటే సృష్టిని ఆవిడ క్రియేటర్ కాబట్టి ఈ కూష్మాండ రూపంలో ఆవిడ అంటే చిన్న సూక్ష్మమైన రూపంలో ఆవిడ దాన్ని క్రియేట్ చేయగలిగి అది సూర్యుడి మధ్య భాగంలో ఉండి ఆవిడ అంతా వెలుగుని ప్రసాదింపచేస్తుంది అని అనుకుంటాం కనుక ఇది కూష్మాండదేవిగా ఆవిడని అనుకుంటాం. అలంకార రూపంలో ఆవిడని మనం కనుక వివిధ ప్రదేశాల్లో అంటే శ్రీశైలమైన దుర్గామల్లేశ్వర దేవస్థానం వీటిలలో మనం తీసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో ఈరోజున ఆవిడని బాలా త్రిపుర సుందరిగా కాకుండా లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిడని అలంకారం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ రూపంలో మామూలుగా ఈవిడికి ఇవాళ కూష్మాండదేవిగా అనుకున్నప్పుడు నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఆవిడికి సంబంధించిన దేవాలయం ఏంటి అనుకుంటే మనం కనుక వారణాసిలో నవదుర్గల్లో ఆవిడికి సంబంధించిన దేవాలయం అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడంటే ఇది దుర్గాకుండ అని చెప్పి ఒక ప్రదేశంలో ఆవిడ యొక్క స్వయంభుగా వెలిసిన దేవాలయం అనేది ఆవిడ ఉంటుంది. అంటే ఎరుపు రంగులో అదంతా కూడా రెడ్ కలర్, దాన్ని ఏమంటారంటే మంకీ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ కోతుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు గంగానది ఒడ్డున దానికి సంబంధించిన దేవాలయం అనేది ఉంటుంది అమ్మవారికి సంబంధించి. ఆవిడ కూష్మాండ రూపంలో ఆవిడకి అది దేవాలయంగా చెప్తారు. ఈ రోజున వాళ్ళు చేసేది ఏంటంటే మాల్పువ అనే నైవేద్యాన్ని పెడతారు. మాల్పువ అంటే మనం మామూలుగా గోధుమ పిండితో చేసుకునే ఒక స్వీటే అది, దాన్ని వాళ్ళు పెడతారు. మామూలుగా మనం తీసుకుంటే లలితా త్రిపుర సుందరి రూపంలో కనుక మనం అలంకారం చేసి అమ్మవారిని ఈ రోజున మనం చూసినప్పుడు ఆవిడకి మామూలుగా ఈ రోజున వాళ్ళు ఏదైనా పులిహార కానీ లేకపోతే దాంతోపాటు దద్దోజనం ఇలాంటివన్నీ కూడా పొంగలి ఇలాంటి వాటిలలో ఎవరి అనుకూలత బట్టి వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క అమ్మవారి రూపానికి ఉండే విశిష్టత ఏంటి అంటే ఈ అమ్మవారిని పూజించటం వల్ల ఈ రూపంలో అంటే అనాహత చక్రం అనే దానికి ప్రాధాన్యత వహిస్తూ సూర్యుడికి పాలగ్రహంగా ఉంటూ అలాగే సూర్యుడిలో ఉండి బ్రహ్మాండాన్ని అంతా ఆవిడ క్రియేటర్గా ఉన్నప్పుడు ఆవిడ దాంట్లో ప్రధానంగా మనం తీసుకున్నది ఏంటంటే వ్యక్తి యొక్క ఆరోగ్య విషయాలలో కానీ అభివృద్ధి విషయాలలో కానీ అంటే స్థైర్యం మొదలైన వాటన్నిటికి కూడా ఆవిడని అతి ప్రధానంగా చెప్తారు కాబట్టి వాటిని పొందేందుకు ఈ రోజున ఆవిడ్ని విశేషంగా పూజ చేయడం అనేది ఒకటి జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించినప్పటికీ ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి ఎలా పూజించినా సరే అమ్మవారికి ఆ పూజ శ్రద్ధాభక్తి ప్రధానం. ఇదే నైవేద్యం పెట్టాలి, ఇదే రంగులు చీరలు కట్టుకోవాలనేది ఆవిడ ఎక్కడా కూడా ఇది చేయలేదు. కానీ మనం ఏంటంటే ఆవిడని శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఆవిడ స్వచ్ఛమైన మనసుతో ఆవిడని ప్రార్థించుకుని ఆవిడలోనే అన్ని రకాల అవతారాలని మనం భావించుకుంటే తప్పనిసరిగా అన్ని రకాల వృద్ధులు ఇవ్వడానికి ఆవిడ ఎప్పుడు ముందే ఉంటుంది కదా. బాగుందమ్మా. అమ్మ ఒక శక్తిపీఠం గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు ప్రత్యేకం కాబట్టి, ఒక్క శక్తిపీఠం గురించి తెలియజేస్తారా ప్రేక్షకులకు? తప్పకుండా. ఈ రోజున మనం తెలుసుకుందాం అనుకుంటున్న శక్తిపీఠాలు సాధారణంగా ఒకచోట 18 శక్తిపీఠాలు, ఒకచోట 151 రకరకాలుగా ఉన్నప్పటికీ శంకరాచార్యులు గారి యొక్క ఆయన పద్యంలో శ్లోకంలో ఆయన లంకాయాం శాంకరి అంటూ చెప్పిన ఒక పెద్ద దాంట్లో మనకి 18 శక్తిపీఠాల పేర్లు క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. అందులో ఒక్క స్థానంలో అంటే ఈ సతీదేవి యొక్క శరీర అంగాలు పడిన ఈ యొక్క 18 స్థానాలు ప్రధానంగా మనం తీసుకుంటే ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే పిఠాపురం తెలిసి ఉండాలి నీకు. పిఠాపురాన్ని పురుహూతిక అమ్మవారు అంటారు. పిఠాపురంలో ఆవిడ పీఠస్థానం పడింది కాబట్టి ఆవిడని పీఠికాపురేశ్వరి అని కూడా అంటారు. పురుహూతిక అంటే ఈ 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు, దీనికి చాలా విశిష్టత ఉంది అని మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే ఇక్కడ ఇది ఒక పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. అంటే గయాక్షేత్రం అంటే మనం అక్కడ ప్రధానంగా బీహార్ దగ్గర అదొకటి, తర్వాత జాజీపూర్లోకి వచ్చేప్పటికీ నాభిగయ అంటారు, ఇది వచ్చేప్పటికీ పాదగయ అంటారు. ఈ పాదగయ అనేది దీన్ని ఎందుకు అంటారంటే ఇక్కడ ఈ యొక్క ఈ శక్తిపీఠంలో ఇక్కడ మనకి ఒక ప్రధానమైన కథ కూడా చెప్తారు. ఏంటి అంటే ఇందులో గయాసురుడు అనే రాక్షసుడు, మనం ఆ టెంపుల్ కనుక వెళ్ళినట్లయితే అంటే శక్తిపీఠాల్లో ఇది 10వ శక్తిపీఠం, ఈ 10వ శక్తిపీఠంలో అమ్మవారి యొక్క పీఠ పడింది అని అంటారు. కాబట్టి ఆ ప్రదేశం గురించి మనం కనుక ఆ టెంపుల్ కనుక వెడితే ప్రధానంగా మనం లోపల ప్రవేశించగానే అక్కడ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళంగానే ఆ యొక్క సరస్సులో ఒక రాక్షసుడు పడుకున్నట్టుగా, గయాసురుడు రాక్షసుడు,
దాని వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చొని ఏదో ఇది చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది గయాసురుడికి విష్ణుమూర్తి ఇచ్చిన ఒక ఇదనమాట. అంటే ఆయన ఆ రాక్షసుడి వల్ల ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నప్పుడు ఆయన ఎలాగన్నా సరే ఇది చేయాలి, దానివల్ల ఆయన వల్ల బాధలు లేకుండా మన యొక్క దేశాన్ని ప్రపంచాన్ని చేయాలని ఆయన అనుకున్న సందర్భంలో ఈ గయాసురుడుని ఆయన ఇది చేసేసిన సమయంలో ఆయన కోరిన కోరిక, నాకు ప్రతి చోట కూడా ఈ యొక్క మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి ఈ యొక్క గయ, పాదగయ, నాభిగయ ఈ మూడు ప్రదేశాల్లో కూడా నన్ను ఇది చేసి పితృ అంటే పితృదేవతలకి ప్రదానాలు చేసే ప్రదేశంగా కూడా దీన్ని చెప్తారు. ఈ పాదగయ యొక్క విశిష్టత, ఇది శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన ప్రదేశం. అలాగే అక్కడ గనక మనం వెడితే అక్కడ మనకి పెద్ద పెద్ద పాదాల గుర్తులు పాదగయలో కనబడతాయి. ఆ గయాసురుడు రాక్షసుడివి, ఇప్పటికీ అవి వాటిని ఎలా ఉంటాయి. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే దత్తాత్రేయుడి యొక్క ఒక అవతారంగా ప్రధానమైన ఆయనకి ఇక్కడ నిజంగా వెలిసిన ఒక ప్రదేశం, అంటే ఆయన యొక్క ప్రధానమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. అది కూడా మనకు కనబడుతుంది. అలాగే లోపలికి కనుక మనం వెళ్లే కొద్దీ ఆ దేవాలయంలో అతి ప్రధాన దేవుడు అంటే కుక్కుటేశ్వర స్వామి. కుక్కుటేశ్వర స్వామి అంటే శంకరుడు. శంకరుడు కోడి ఉంజ ఆకారంలాగా ఉన్నది, అది కుక్కుటేశ్వరుడు అన్నట్టుగా ఆయన్ని ఆ రోజున అంటే ఈ గయాసురుడి కథలోనే అది వస్తుంది మనకి. ఆయన కోడిలాగా పొద్దున్న నాలుగింటికి కుక్కరొక్కో అంటే ఈయన్ని నిద్రాభంగం చేసి ఈయన్ని ఆ రకంగా డిస్టర్బ్ చేసి మొత్తానికి ఆ గయాసురుడి వల్ల పడుతున్న శ్రమని ఇబ్బందుల్ని తొలగించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కలిపి ఒక ప్రణాళికాపరంగా ఇది చేశారు. కాబట్టి అక్కడ శివుడు వెలవడం, అలాగే అక్కడ అమ్మవారు మనకి పురుహూతికా దేవి రూపంలో ఉంటుంది. ఆవిడ నాలుగు చేతులతో ఉండడం, ఓ చేతుల్లో ఆవిడకి ఈ యొక్క పరుసు, ఇంకో చేతిలో చూసేప్పటికీ మధు లాంటిది అంటే ఒక వంటకం లాంటి పాత్రతో ఉండడం అనేది, ఇంకో చేతిలోనేమో ఇలా నాలుగు రకాలుగా అమ్మవారు చక్కగా అక్కడ ఉండడం అనేది. ఆవిడ అక్కడ పురుహూతిక అంటే అసలు అక్కడ పురుహూతిక అన్న దాని అంటే ఇంద్రుడు ఈవిడికి ప్రధానంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. అహల్య అదే మనకి యొక్క గౌతముడి యొక్క ఒక ఋషితో ఈయనకి ఎదురైన ఒక శాపం వల్ల ఆ శాప విముక్తి కోసం ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థన చేయడం బట్టి ఆయన శాప విమోచనం కోసం పురుహూతిక అంటే ఇంద్రుడి చేత పూజ చేయబడిన తల్లిగా అమ్మవారిని చెప్తారు. అంటే ఇది కేవలం శక్తిపీఠంగా మాత్రమే కాదు, పదో శక్తిపీఠంగా మాత్రమే కాకుండా దీన్ని మనం పాదగయిగా కూడా విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. పక్కన కుక్కుటేశ్వరుడు స్వయంభూగా ఆయన కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా లోపలికి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ప్రదేశం ఆయన కూడా ఇక్కడ వెళ్ళవడం జరిగింది. అంతే దాంతోపాటుగా ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ మనకి అంత సర్వదేవతలు అంటే ఓ పక్కన యొక్క విఘ్నేశ్వరుడు, ఇంకో పక్కన వేరే దేవతలు, అందరి దేవతలు, దుర్గాదేవి, అన్ని దేవతల అవతారమూర్తులతో ఉన్నాం. ముఖ్యంగా అక్కడ జరిగే పూజలు కూడా ఈ శుక్రవారాలు మామూలుగా శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమ పూజ మాత్రమే కాకుండా అతి ప్రత్యేకంగా నవరాత్రులు అనేవి విశేషంగా చేస్తారు. నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించి అమ్మవారి కటాక్షాల కోసం చేయడం అనేది ఇక్కడ ఉంది. ప్లస్ దీనికి కొంచెం దూరంలోనే మనకి ద్రాక్షారామం ఇంకొక శక్తిపీఠం కూడా ఉండడం జరిగింది. అలాగే ఇటుపక్కన చూస్తే మనకి అన్నవరం సత్యన అంటే చాలా చక్కటి ప్రదేశంలో ఇది పదో శక్తిపీఠంగా విరాజిల్లింది. కాబట్టి దీని గురించి పురాణాల్లో అన్నిట్లోనూ వివరాలు ఉన్నప్పటికీ మనకున్న కొంచెం సమయంలో మనం చెప్పుకోవడం ఇంతే జరిగింది. అమ్మవారి ఎంతో ప్రత్యేకమైన విశిష్టతలు కలిగిన పిఠాపురం అమ్మవారి శక్తిపీఠాన్ని తెలియజేశారు. అట్లనే దేవిశరణ నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు అమ్మవారి అలంకారము, అవతారము అన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారమ్మా. ద్వాదశ రాసుల వారి గురించి కూడా ఈరోజు ఏ విధంగా ఉందో కూడా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.